హౌస్ మోషన్ మూవ్ చేస్తానంటాడు, లేకుంటే లూజ్ మోషన్ మూవ్ చేస్తానంటాడు, ఈ రకంగా రకరకాలైనటువంటి టైట్ మోషన్ మూవ్ చేస్తానంటాడు, ఏదేదో పిచ్చి పిచ్చిగా మతి భ్రమించి ఈ మధ్యన మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను ఒక మెంటల్లీ డీరైల్డ్ పర్సన్, నిమ్మగడ్డ అన్నటువంటి వ్యక్తి. అసలు ఈ మెంటల్లీ డీరైల్డ్ పర్సన్ అనేటటువంటి ఒక అతన్ని, ఒక వ్యక్తిని ఆ పదవిలో, రాజ్యాంగ పదవి అనేటువంటి పదవిలో కూర్చోబెట్టడమే తప్పు. నిజానికి అతను ఎక్కడైనా రాజ్యాంగంలోనే ఉంది. మెంటల్లీ సౌండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్లే ఇటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో కూర్చోవాలని. ఇతన్ని నిజానికి మెడికల్ బోర్డుకి రెఫర్ చేసి ఇతనికి మైండ్ సరిగా ఉందా లేదా అన్నటువంటిది ముందు మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ అన్నటువంటివి జరగాలి. అప్పుడే రాష్ట్రంలో ప్రజలకి ఈ యొక్క స్థానిక ఎలక్షన్స్ అన్నటువంటివి సజావుగా జరుగుతాయన్నటువంటిది నా ఉద్దేశం. నిమ్మగడ్డ గారు ఈరోజు మార్నింగ్ కూడా చెప్పినట్టున్నారు, చాలా ప్రవచనాలు చెప్పారు. ఆయన ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావును మించిపోయినాడు, ఉషశ్రీని, గరికపాటిని, ఈ రకంగా చాలామందిని మించిపోయి నీతి, ధర్మం, న్యాయాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. న్యాయం రెండు కాళ్ళ మీద నడవాలి అని అని చెప్పి పోజు కొడుతూ ఉన్నాడు. నిజానికి నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, నిమ్మగడ్డ గారు, నిమ్మగడ్డ భానుప్రకాష్ గారు, భానుమూర్తి గారు, నిమ్మగడ్డ రమేష్, ఇంకా నేను నిమ్మగడ్డ భానుమూర్తి అనుకుంటున్నాను. నిమ్మగడ్డ గారు 2013లో ఇంతకు ముందు ఎలక్షన్స్ జరిగాయి, స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్. ఆ తర్వాత 2018లో జరగాలి. 2018 నుంచి ఇప్పటి వరకు 2021 వరకు మీరు కళ్ళు మూసుకొని ఉన్నారా అని అడుగుతా ఉన్నా. 2018లో అన్ని మొత్తం రద్దయ్యాయి. 2018 నుంచి మీరు నిద్రపోతా ఈ రోజు వరకు కాలయాపన చేసి చంద్రబాబు డైరెక్షన్స్ మీద ఈరోజు హడావిడిగా నేను డిసైడ్ చేశాను, నేను పెట్టాల్సిందేను అని నిర్ణయించుకోవడంలో ఏంటి, దీంట్లో ఏంటి లాజిక్ ఏంటో మాకు అర్థం కావట్లేదు, మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందనని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు ఆత్మ నిమ్మగడ్డలో చంద్రముఖి ద్వారా ప్రవేశించి ఇప్పుడు చేస్తున్నటువంటి పని ఏంటంటే కలెక్టర్లని, ఎస్పీలని, జిల్లా అధికారులని, చివరికి పంచాయతీరాజ్ కమిషనర్స్ని, ముఖ్య కార్యదర్శిని అందరి మహాల్లో ఒక భయంకరమైనటువంటి వాతావరణం కల్పించి వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించనీయకుండా ఈరోజు అడ్డుపడుతూ వాళ్ళ మొహాల్లో చూసి ఈ చంద్రముఖిగా ఎక్కడైతే ప్రవేశించాడో అతను లకలకలకలకలకలకలక అని అంటున్నాడు అనమాట. ఇది నిజంగా మంచిదేనా? ఒక్కసారి మీరే ఆలోచించండి. అధికారులను, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించనియండి. మీరు ఎలాగో మెంటల్లీ డీరైల్డ్ పర్సన్, మీరు ఆ యొక్క ఎస్ఈసీ ఉద్యోగానికే మీరు పనికిరారు. అలాంటప్పుడు మీరు అసలు ఎన్నికల వ్యవస్థనే చెడగొట్టడం ఎందుకు? ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక నిజంగా ఈ నిమ్మగడ్డ అనే వ్యక్తికి చిత్ర చూస్తున్నట్టయితే ఇప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మేనిఫెస్టో ఇచ్చినటువంటి ఈ చంద్రబాబు మీద నిజంగా రాజ్యాంగ పరంగా దండెత్తాలి కదా. అతని మీద లంచ్ మోషన్ ఏదో, హౌస్ మోషన్, లూజ్ మోషన్ ఏదో మూవ్ చేయాలి కదా. అదే మూవ్ చేయట్లా, ఎందుకు చేయట్లేదు? చంద్రబాబు ఆత్మ చంద్రముఖి ద్వారా రమేష్ నిమ్మగడ్డ భానుమూర్తిలో ప్రవేశించింది కాబట్టి. రమేష్, ఎంతసేపు నిమ్మగడ్డ భానుమూర్తి అని వస్తాను. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ రాజకీయం ఎక్కడి నుంచి వచ్చింది, మేనిఫెస్టో ఎలా విడుదల చేశారని ప్రెస్ మీట్ పెట్టాలి కదా. పెట్టడు, ఎందుకంటే చంద్రబాబుకు తను ఒక తొత్తు కాబట్టి. తొత్తు అనని మరీ చెప్తా ఉండ, ఎందుకంటే తను చేసేటటువంటి ప్రతి పని, తను చేసేటటువంటి ప్రతి కార్యం, ప్రతి కార్యక్రమం చంద్రబాబుకు మేలు చేసేటటువంటి విధంగా చేస్తా ఉన్నాడు, ఒక కుల పిచ్చితో చేస్తా ఉన్నాడు.
అటువంటి వ్యక్తి ఆ పదవిలో ఉండడానికి అనర్హుడు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. కేసు పెట్టాలని పోలీసుల్ని ఆదేశించాలి కదా చంద్రబాబు మీద, ఎందుకు ఆదేశించట్లేదు? చాలామంది అఫీషియల్స్ని సెన్షూర్ చేస్తానంటాడు, ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్ని సెన్షూర్ చేస్తానంటున్నాడు. ఇన్ఫాక్ట్ నా మీద కూడా ఏదో ఆరోపణలు చేశాడంటే గవర్నర్ గారికి. అందుకే నేను మెంటల్ కేసు అంటున్నాను. ఈ నిమ్మగడ్డ భానుమూర్తి అనే అతను ఒక మెంటల్ కేసు. నిమ్మగడ్డ ఇది ఒక కందగడ్డ, లేకుంటే ఇది ఒక ఉల్లిగడ్డ, లేకుంటే ఇది ఒక చామగడ్డ, ఏం గడ్డ నాకైతే మాత్రం అర్థం కావట్లేదు. నేను మామూలుగా కాయలు చూసాను, నిమ్మకాయ నేను విన్నా, ఇంకొకటి నేను విన్నా, కానీ నిమ్మగడ్డ అనేది నాకు ఎక్కడా తెలియదు. ఈ నిమ్మగడ్డ భానుమూర్తి గారు వేరే అవతారం. నిమ్మగడ్డ రమేష్ ఇది నేను అనుకోవడం, ఇది ఒక ఎర్రగడ్డ అవతారం. ఇతన్ని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి పంపించాలి. అటువంటి దాని పిచ్చాసుపత్రికి ఏది పంపించేటటువంటి అర్హతలు ఎవరికైతే ఉన్నాయో ఇతనికి తప్పకుండా అర్హతలన్నీ ఉన్నాయని అన్నటువంటిది నా యొక్క ఉద్దేశం. ఇక మరొక ఆరోపణ చేశాడు, నా ఓటును నిరాకరించారు అంటాడు. ఏమయ్యా నిరాకరించేది ఏంది? ఓటును అప్లై చేయడానికి సిగ్గు ఎక్కడ ఉందో అక్కడ అప్లై చేసుకోవాలి. నీకు తెలుసు అర్హతలు ఎక్కడ అప్లై చేయాలో, ఎక్కడ అప్లై చేయకూడదనని. ఒక సాధారణ పౌరుడు అన్న పదానికి అర్థం తెలియకుండా ఓటుకు అప్లై చేసినటువంటి నిమ్మగడ్డకి తెలిసింది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కాదు, ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ టీడీపీ యాక్ట్ అని అనేటటువంటిది నిమ్మగడ్డకి తెలుసు. ఇతను స్టేట్ ఎలక్షన్ కమిషనరా లేకుంటే టీడీపీ ఎలక్షన్ కమిషనరా నాకైతే అర్థం కావట్లా. ఈ ఒక ఆర్పీ యాక్ట్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ తెలియనటువంటి వాడు ఒక ఎన్నికల కమిషనర్గా కొనసాగడం న్యాయమా కాదా అన్నటువంటిది ప్రజలు కూడా నిర్ణయిస్తారు, రాజ్యాంగం నిర్ణయిస్తుంది. చెప్పండి మీరు ఏదన్నా కావాలంటే.